ఏ ఏ ఎవరండి? తననే అంటోందేమోనన్న భయం అతనికి. అదిగో ఆ వీధి చివరి మంగమ్మ, దీన్ని ఆ చంద్రం గారిని మధ్యాహ్నం సినిమాలో చూశానంటూ నీళ్లకొచ్చిన అందరి ముందు పళ్ళికిలించి మరీ చాటింపేస్తోంది. నాకెంత తలమంపులు, అలా అందరిలో దీన్ని తప్పు పడితే. సుశీలమ్మ చెప్పుకుపోతూ ఉంటే ప్రకాశం ఓరగా రాజీని చూశాడు. తలదించుకుని కొంగు చివర్లు మెలేస్తున్న ఆ ముఖంలో పసితనమే తప్ప జాణతనం లేదు. ఆయన వయసొచ్చిన పిల్లను అదుపులో పెట్టుకోలేని మాది అవివేకం. రాజీ, పైన నా గదిలో నీ నోట్స్ ఉంది, వెళ్ళి తెచ్చుకో. చెంగు చెంగున లేడి పిల్లలా గెంతుతూ వెళ్ళిపోయింది రాజీ. రాజీకి వయసు అయితే వచ్చింది, కానీ ఇంకా మనసు వికసించలేదు సుశీలమ్మ గారు. మీరెంత బెదరగొట్టినా ప్రయోజనమే ఉండదు. ఆ మనసు స్వతహాగా విచ్చుకోవాలి తప్ప ఈ దెబ్బలు తిట్లు ఆ పిల్లని మార్చగలవా? సానునయంగా అన్నాడు ప్రకాశం. దానికి ఆ తెలివచ్చే వరకు ఆగామంటే ఈలోగా ఈ అమాయకురాలి బ్రతికే తెల్లారిపోదా బాబు? ఈడొచ్చిన పిల్ల గడపకి ఇవతలుంటేనే నలుగురు నాలుగు మాటలంటారు. ఇక ఇల్లుళ్ళు పట్టుకు తిరిగిందంటే మరో పది మంది నోట నానదు. నీకు తెలియందేముంది ప్రకాశం, ప్రాయంలోని పడుచు కోడిపెట్టలాంటిది నాయన. బుట్ట క్రింద ఉన్న పెట్టకు తలుపు చాటునున్న పిల్లకి మంచి కాలం. ఆ మరుగు తప్పిందా డేగల్లాంటి లోకుల మధ్య నాశనమవుతుంది. సుశీలమ్మ గారు, ఇది ఆడపిల్ల ఆరడి పడే వయసు ప్రకాశం. అద్దం కంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వయసులోని పిల్లని. జారిపడి బ్రద్దలైన అద్దం ఎంత విలువ చేస్తుందో, నిందలు పడ్డ ఆడది అంతే. ఈవేళ ఆ మంగమ్మ చంద్రం అంది, నిన్న పూజారి గారు రామం అన్నారు. ఆస్తిపై కన్నేసి మీ పిల్లను మా మురళి చుట్టూ తిప్పుతున్నావా అంటూ హేళన చేసింది మున్సబు భార్య. నీళ్ల కోసం బయట అడుగు పెడితే పారే నీటిని మించిన పుకార్లు దీని గురించే. కంటికి నదురుగా కనిపించే ఆడపిల్ల బయట తిరిగిందంటే ఇక దీనికి భవిష్యత్తు ఉంటుందంటావా? ఆడపిల్లను కన్న తల్లిగా ఆమె పడే బాధను ప్రకాశం అర్థం చేసుకున్నాడు. సుశీలమ్మ గారు మెత్తగా పిలిచాడు. పనిలేని వాళ్ల మాటలు అక్కసు నిండిన మనసులు కాదండి కొలబద్దలు. వాటిని నమ్మి కన్నబిడ్డనే అనుమానిస్తున్నారా? అదుగో పులి అంటే తోక గురించి కదలల్లగల నేర్పు అందరికీ ఉంటుంది. ఎవరో చెప్పటం, మీరు నమ్మి బాధపడటం, రాజీని బాధ పెట్టడం, ఇదే మంచి పద్ధతి కాదు. నా చేతుల్లో పెరిగిన బిడ్డ, నా రక్తం పంచుకుని పెట్టిన బిడ్డ తప్పు చేయదు అన్న ఆత్మబలం మీకుండాలి. ఆ నమ్మకంతోనే మీరు అందరి నోళ్ళు మూయించాలి. రాజీ మనసు స్వచ్ఛమైంది సుశీలమ్మ గారు. ఆ మనిషికి కళంకం అంటగడితే మహాపాపం. ఆకారాన్ని చూసి ఉమ్మేసే వెర్రివాళ్లతో మీకెందుకండి వాదన? రాజీ అమాయకురాలే కానీ మూర్ఖురాలు కాదు ప్రకాశం. సుశీలమ్మ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అభిమానంగా అంది. పై ఊరివాడివి, రాజీపై నీకున్న నమ్మకం అభిమానం ఈ ఊర్లో అది పుట్టగా పెరగ్గా అది చూసిన వాళ్లకు లేదు. నాకు తెలుసు నా బిడ్డ మంచిదని, కానీ అందరి ముందు చాటు చెప్పుకోలేను కదా. ఏమైనా రాజీ ప్రవర్తన మారాలి. ఈ నడవడిక ఈ విధంగానే సాగితే అది చాలా నష్టమే పొందొచ్చు ముందు ముందు. నీ మాట అంటే రాజీకి గురి. నువ్వు దానికి ఒక చదువే నేర్పించాలని లేదు. మంచి అన్నది మనిషిని ఎంత ఉన్నతులుగా చేస్తుందో గురువుగా దానికి చెప్పలేవా? తప్పకుండా సుశీలమ్మ గారు, రాజీకి సమయం చూసి నేను నచ్చ చెప్తాను. మీరు మాత్రం మనసు పాడు చేసుకోకండి. ప్రకాశం ఆమెకు నమస్కారం చేసి గదిలోకి వెళ్ళాడు. చుట్టూ పుస్తకాలను పరుచుకొని దీక్షగా చదువుతోంది రాజీ. అవి ప్రకాశం కాలక్షేపం కోసం తెచ్చుకునే సినిమా పత్రికలు. ఆ రంగుల బొమ్మలు చదువుని ఎంత మైకంలో పడేస్తాయో అతనికి అనుభవమే. రాజీ, ఒక పిలుపుకే పలకలేని ధ్యానం రాజీది. నేలపైకి వంగి కూర్చోటం వల్ల జరిగిన పైటలో తొంగి చూసే లేలేత యవనం, ఇంకా గాలికి అల్లరిగా నుదుటిపై సయ్యాటలాడే నీలి ముంగురులు, చదువుతున్న అద్భుతాలను కన్నుల్లో నింపుకుని మెరుస్తున్న చూపులు, విచ్చుకున్న పలుచని పెదవుల మధ్య స్వచ్ఛమైన నవ్వు, వెన్నెల వెదజల్లే పున్నమి జాబిల్లాంటి గుండని ముఖం, ముద్దుగా బొద్దుగా వయసుకు మించి ఎదిగిన రాజీ అరవిరిసిన ముద్దమల్లె. రాజీ, ఓ మాస్టరు, అమ్మ ఇప్పటి కొదిలిందా మిమ్మల్ని? కిలకిలమంటున్న రాజీ నవ్వు గూటికి చేరి సరాగాలాడే జంట చిలకల సవ్వణ్ణి గుర్తుకు తెస్తోంది. తప్పు రాజీ, అమ్మ ఏం చెప్పినా నీకోసమే. ఆమె నీ గురించి పడే బాధ అర్థమైందంటే నువ్విలా నవ్వవు. పొండి మాస్టరు, మీరు ఇంతేనా? మూతి సున్నాల చుట్టి అలక అభినయించింది. అందరి పిల్లలు సరేనంటూ ఒప్పేసుకుని వెళ్ళిపోతుంటే నేను ఒక్కరిని అమ్మను అడగాలి అంటే అందరూ నన్ను చూసి నవ్వరు? పోని వచ్చి అడిగానే అనుకుందాం. ఈవిడిగారు పంపుతుందా? లక్ష ఆరాలు, సవా లక్ష సందేహాలు. అందుకే చెప్పకుండా వెళ్ళాను. అందరూ వెళ్ళారంటున్నావు? మరి ఈ చంద్రం గొడవ ఏమిటి రాజీ? అది
తడబడింది రాజీ. నిజం చెప్పు రాజీ, అందరూ కలిసి వెళ్ళటం అబద్ధం కదూ. సూటిగా చూస్తున్న ప్రకాశం వైపు బెరుగ్గా చూసి తలదించుకుంది. ఒట్టు మాస్టారు, అంతా కలిసే వెళ్ళాం. అక్కడ చంద్రం కనిపించి బలవంతం చేస్తే అందరిలో గొప్పగా ఉంటుందని అతనితో కలిసి కుర్చీ టికెట్కు వెళ్ళా. రాజీ సౌమ్యంగా పిలిచాడు. నీ వయసు ఎంత? ఆశ్చర్యంగా అతను చూపు చూసింది. మొన్ననే 15 వచ్చిందిగా, ఏం చదువుతున్నావు? భలే ప్రశ్న మాస్టారు, పక్కన నవ్వింది. 10th క్లాస్. మీరేగా రోజు ఇంగ్లీష్ క్లాస్కి వస్తున్నారు? రాజీ ఒకటి అడగనా? 15 సంవత్సరాల అమ్మాయి, 10th క్లాస్ చదువుతున్నావే, ఇలా అబ్బాయిలతో సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళటం నీకు ఇబ్బందిగా లేదు? నీ వయసు, మగపిల్లలతో నీకు స్నేహం చేయాలంటే సిగ్గనిపించదా? సిగ్గా ఎందుకు మాస్టారు? అమాయకంగా అడిగింది రాజీ. ఈరోజు నాతో తిరిగే వాళ్ళెవరు? నాకు కొత్త కాదుగా, 1st క్లాస్ నుండి కలిసి చదివిన వాళ్ళమే. మా మధ్య స్నేహానికి ఇబ్బంది ఏముంటుంది? అది వేరు రాజీ, అప్పటికి ఇప్పటికీ తేడా లేదు. అప్పుడంటే నువ్వు చిన్నపిల్లవు, ఇప్పుడు? ఇప్పుడు మాత్రం ఏమైంది? ఎదురు ప్రశ్న వేసింది. పెద్దదాన్నైతే అయ్యాను, కానీ అప్పటి రాజీనే కదా మాస్టరు నేను. అప్పటి మురళి, అప్పటి చంద్రం కాదా వాళ్ళు? అయినా నా తోటి ఆడపిల్లలతో తిరిగి ఆడేందుకు లేని ఆంక్షలు, హద్దులు మగపిల్లలతో తిరిగితేనే ఉండేది. ఆడటం, కలిసి నవ్వటం తప్పంటే ఎట్లా మాస్టారు? నాకు పెద్ద సందేహం మాస్టారు. ఏమిటి? అమ్మ ఎప్పుడు మగపిల్లలతో ఆడద్దు, మగపిల్లల స్నేహం వద్దు, చెడిపోతావు అంటూ ఉంటుంది. అసలు చెడిపోవటం అంటే ఏమిటి? మగపిల్లల స్నేహం వల్లైనా చెడిపోవటం? ఆడా రాజీకొచ్చిన సందేహాలు వింటుంటే ప్రకాశం ముఖం తరిగిన కందగడ్డలా ఎర్రగా మారింది. రాజీ చాలించి వెళ్ళిక కసిరాడు మధ్యలోనే. ఏం మాస్టారు, మీకు తెలియదా? ఆ ప్రశ్నలోని వెక్కిరింత. ముందు నువ్వెళ్ళు, నవ్వుతూ వెళ్ళిపోయింది రాజీ. ప్రకాశం గుండెల్లో ఆ అమాయకత్వానికి ఓ స్థానం ఏర్పడింది. కారు ఒక కుదుపుతో ఆగింది. భావమంటూ ఎదురొచ్చిన టైగర్. అమ్మయ్యా వచ్చేశాం, అలసటగా ఒళ్ళు విరుచుకుంది అంజని. రాజీ ఒడిలో ముడుచుకుని పడుకున్న సంజయ్ని అందుకుంది గౌరీ. ముందు సీట్లో హాయిగా నిద్రపోతున్న ఆగంతకురాలిని ఒక చూపు చూసింది గౌరీ. ఆ చూపుల్లో విస్మయం, ఎవరా అన్న సందేహం. వచ్చేశారా? జర్నీ ఎలా ఉంది? బాగా అలసిపోయారు కదూ? నవ్వుతూ వచ్చిన జయదేవ్ ఆత్మీయమైన పరామర్శ. రాజీకి మరో లోకం నుండి స్వర్గంలో అడుగు పెడుతున్న భావన. అమ్మ మంచి కథ చెప్తోంది డాడీ, అస్సలు జర్నీ చేసినట్టుగా లేదు. కథ? ఏం కథ? కథ కాదండి, జీవితం. ఓ దేవుడి దయకు పాత్రురాలైన నా అభాగ్యపు జీవితం. ఆ నీలి కళ్ళల్లో తడిని జయదేవ్ సహించలేడు. యో సిల్లి, దగ్గరగా వచ్చి ఆమె భుజం చుట్టూ చేతులు వేశాడు. తమ మంచితనం ఆ దేవుడికి అంటగట్టి అతన్ని గొప్పవాడిగా ప్రచారం చేస్తారు నీలాంటి భక్తులు. రాజీ గతమన్నది తేలిగ్గా నవ్వుకోగలిగిన కథే అవ్వాలి, కానీ తలుచుకుని కన్నీరు పెట్టేందుకు కాదు డియర్. ఆమె కళ్ళు సుతారంగా వత్తాడు. చెప్పు, ఏం తెచ్చావు నా కోసం? అతను చేయి పట్టుకుని కారు దగ్గరకు నడిచింది రాజీ. అదిగో ఆ అభాగ్యురాలిని మీకోసం తెచ్చాను. పసిపాపల ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంది ఆ అమ్మాయి. రాజీ, జయదేవ్ చెయ్యి రాజీ భుజం చుట్టూ మరింతగా బిగుసుకుంది. అవునండి, నాలాంటి దురదృష్టపు జీవితం మరో ఆడది జీవించడం నేను చూడలేను. ఆ పిచ్చి మనిషిని మళ్ళీ మామూలు మనిషిగా మార్చగల మంత్రదండం మీ ఈ చేతిలో ఉంది. అతని చేయిపై చెప్పనాంచింది రాజీ. అందుకే ఆ నమ్మకంతోనే నా పనిని కాదనన్న మీ మంచితనాన్ని నమ్మి ఆ పిల్లని తెచ్చాను. సరే, గట్టిగా ఊపిరి పిలిచి వదిలాడు. సాయన్న, ఈ అమ్మాయిని హాస్పిటల్లో వదిలిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని చేతిని అందుకుని గట్టిగా ఊపిరి వదిలింది. ఆమె కళ్ళల్లో ప్రపంచాన్నే జయించినంత సంతోషం. రాజీ, మంచితనాన్ని మించిన పిచ్చి మరొకటి లేదు తెలుసా? జయదేవ్ వైపు నవ్వుతూ చూసింది. అలా లెక్కేసుకుంటే ఈ ప్రపంచంలోని మొదటి పిచ్చి మనిషి మీరే. ఆమె నవ్వులో శృతి కలిపాడు అతను. అమ్మా, చకచక స్వెట్టర్ అల్లుతున్న రాజీ చేతులు క్షణంపాటు ఆగాయి. ఏ మంజు, ఇవాళ టెన్నిస్ ఆడవా? అంజలి తల్లి పక్కనే పచ్చికపై కూర్చుంది. అందమైన ఇంటికి మరింత అలంకారం, అందమైన తోట అన్నది రాజీ అభిప్రాయం. అందుకే ఆమె వచ్చిన తర్వాత ఆ ఇంటి ముందున్న ఖాళీ స్థలం నందనవనంలా మారింది. చల్లని సాయంకాలాలు, ఆ అందాల పూబాలల మధ్య గడపటం రాజీకున్న అతి ముఖ్యమైన హాబీల్లో ఒకటి. అమ్మా గారంగా పిలిచింది. చెప్పు, ఏం కావాలి? కావాలి కాదు, చెప్పాలి. తల్లి భుజాలపై చేతులేసి తల్లి ముఖాన్ని తన వైపు తిప్పుకుంది. మొన్న సగంలో ఆపేశావు చూడు, ఆ కథ చెప్పాలి.
రాజు చిన్నగా నవ్వింది. అంజు, హాస్పిటల్కెళ్ళి ఆ అమ్మాయిని చూసావా? ఏమంటోంది? డాడీ కష్టపడి ఈరోజే పేరు కనుక్కున్నారు. ఆమె పేరు రేణు అట. చాలా గొడవ చేసేస్తోందమ్మా. ఉండనంటూ వెళ్ళిపోతానంటూ ఒకటే ఏడుపు. దీర్ఘ నిశ్వాస వదిలింది రాజు. కొందరి నుదుట తామెవరో తమకే తెలియని ఈ నరకం ఆ దేవుడు ఎందుకు రాస్తాడో అంజు. పిచ్చివాళ్ళు ఇతరులకు వినోదమైనట్లే ఆయనకు వినోదం కాబోలు. తాను నవ్వుకోవడానికి ఇలా మనల్ని ఏడిపిస్తాడు. అమ్మా ప్లీజ్. అలాగేలే. అంజని చేయి తీసేసింది. కానీ ఇప్పుడు కాదు, రాత్రి. సంతోషంగా రాజీ బుక్క గట్టిగా ముద్దు పెట్టేసుకుని తూనీగలా పరుగు తీసింది అంజని. ఒకనాడు పీడకలలా తోచింది గతం, ఈనాడు అనుభవంగా మారి కథ అయింది. ఆ రోజులు, ఆ చిన్నతనాలు, ఆ పిచ్చితనం అన్నీ జరిగిపోయినవి నా జీవితంలోనేనా? ఏదో తెలిసి తెలియని అల్లర్లు, ఏదో ఆ పిచ్చి చేష్టల గొడవలు, ఈనాటి ఈ ప్రశాంతమైన జీవిత సముద్రం క్రింద ఎన్ని గతకాలపు సుడిగుండాలు, ఎంతెంత గుండెకోతల అల్లలు. రాజీ కన్నుల నుండి రెండు వెచ్చని నీటిబొట్లు రాలి, పచ్చికలో ఇంకిపోయాయి. భగవాన్, గతమన్నది పీడకలైతే ఈ ప్రశాంతతను కలత నిద్రగా మార్చకు. రాజీ అనునిత్యము ఆ భగవంతుణ్ణి కోరేది ఇదొక్కటే. ట్రింగ్. ఇసుగ్గా పక్క మీద కదిలాడు ప్రకాశం. చేయి చాచి అలారం పీకనొక్కబోయిన క్షణాన గుర్తుకొచ్చింది అతనికి తల్లిని చూడాలనిపించి తాను ఈరోజు ప్రయాణమవుతున్నాడు. నిద్రమత్తు వదిలించుకుని మంచం దిగాడు. మేడ మీద ప్రకాశం ఉన్న గదికి వీధిలోకి వెనక పెరట్లోకి ఉన్నాయి మెట్లు. వెనక మెట్ల గుండా దిగి దొడ్లో బావి దగ్గరకు వచ్చాడు. ఆ కొద్ది నిమిషాల వ్యవధిలో చీకటికి అలవాటు పడ్డ అతని కళ్ళు ఎవరిది? బావి వెనక్గా ఉన్న గున్నమామిడి కొమ్మల క్రింద ఆకారాలు అస్పష్టంగా అదిరిపడ్డాయి. మిమ్మల్నే ఎవరక్కడా? గొంతు స్థాయి పెంచాడు ఈసారి. నెమ్మదిగా మాస్టారు. చెట్టు నీడ నుండి బయట మసక వెలుగులోకి వచ్చిన ఆకారం రాజీది. రాజీ, నువ్వా అని దిగ్భ్రాంతితో దబ్మని పెరటి కూడా దూకేసి వెళ్ళింది ఎవరో అనుకున్నాడు. అవును, మీరేమిటి ఈవేళ ఇంత త్వరగా లేచారు? ఆ ప్రశ్నలో బెరుకు, ఆ మనిషిలో భయం లేసే మాత్రమైనా లేవు. రాజీ, ఆ వెళ్ళింది ఎవరు? ప్రకాశం కోపం అతని ప్రశ్నలోనే బయటపడుతోంది. అదా, అది రాజీ చెప్పేలోగానే లోపల నుండి వినిపించింది మాధవరావు పొడిదగ్గు. అమ్మో, నాన్న లేచాడల్లే ఉంది, మళ్ళీ చెప్తానులేండి. హడావిడిగా లోపలికి వెళ్ళబోయిన రాజీ అదే వేగంతో వెనక్కి వచ్చింది. ప్లీజ్ మాస్టారు, అమ్మతో చెప్పకండే. తల్లి, ప్రయాణం అన్నీ మర్చిపోయి అచేతనంగా నిలబడిపోయాడు ప్రకాశం. తెల్లవారుజామున రివ్వున చల్లగాలి తాకుతున్న అతని నుదుట స్వేద బిందువులు. అదేమిటయ్యా ప్రకాశం, అలా నిలబడున్నావే? గుప్పున పెరట్లో దీపం వెలిగింది. ఆవులిస్తూ వచ్చాడు మాధవరావు గారు. అబ్బే, చల్లగాలి హాయిగా ఉంది బాబుగారు. బొక్కెన కట్టిన తాడు బావిలో వేశాడు. నిజంగా నిన్ను మెచ్చుకోవచ్చునయ్యా, ఈ చలిలో ఆ చన్నీళ్ల స్నానం నా వల్లైతే కాదు బాబు. హాయిగా నిండా ముసుగు పెట్టేసి వెచ్చగా పడుకోవటంలో ఉన్నంత ఆనందం ఆ స్వర్గంలోనూ ఉండదు. ఆయన సామాన్యంగా తెల్లవారకముందు ఎప్పుడూ నిద్రలేవడం, పైగా రాత్రిళ్ళు డ్యూటీలో ఉంటాడేమో, పగలంతా నిద్రకే చాలదు. అవును, మీరేమిటి బాబుగారు ఇంత త్వరగా లేచారు? తడివంటిని టవల్తో అద్దుకుంటూ అడిగాడు. అదా, మా రాజీ చలవ, మంచి నిద్ర పాడైపోయిందయ్యా ప్రకాశం, మళ్ళీ రమ్మంటే వస్తుందా? వేపపుల నములుతూ విసుగ్గా అన్నాడాయన. ఏం చేసిందేమిటి? ఆసక్తిగా అడిగాడు తుడుచుకోవటం ఆపేసి. ఎన్నడూ లేంది, రాజేశ్వరీదేవి గారికి ఈవేళ ఇంత త్వరగా చదువు గుర్తుకొచ్చింది పాపం. అలవాట్లేని అవపోసన కదూ. నిద్రమత్తులో ఏ పుస్తకం ఎక్కడుందో వెతికే ప్రయత్నంలో మమ్మల్ని లేపేసింది. అయితే రాజీ చదువుకుంటుందా? నా ముఖం పడకేసింది. లేకపోతే అది చదువుతుందా ఏమన్నానా? ఒక్కతే కూతురు కావటం వల్ల రాజీ అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ. అది ఒట్టి అమాయకురాలి ప్రకాశం. మనసెరిగిన మనిషి తోడుంటే తప్ప దాని జీవితం సాఫీగా సాగదు. ఆ పిచ్చిపిల్ల భవిష్యత్తు నిజంగా నాకు పెద్ద ప్రశ్నార్థకం. అభిమానం అలాగే అనిపిస్తుంది బాబుగారు, రాజీని గురించి మీరు జాగ్రత్త పడాలి. ప్రకాశం ఆశ్చర్యంగా చూశాడు ఆయన. ఏం జరిగింది? ఆయన ముఖంలోని ఆందోళన చూసి కొద్దిగా బాధ అనిపించింది ప్రకాశానికి. ఏమీ జరగలేదులేండి, వయసంటూ వచ్చిన ఆడపిల్లను ఇంట్లో ఉంచుకుని అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదని చెప్పాను అంతే. మాధవరావు తృప్తిగా ఊపిరి వదిలాడు. అంతే కదా, హడలిపోయాననుకో. నేను అమ్మను చూసొస్తాను బాబుగారు, రేపు ఎల్లుండి రాలేను ఆయనకి చెప్పేసి వచ్చేశాడు ప్రకాశం. దగ్గరగా ఉన్న తలుపు తోసి గదిలోకి అడుగుపెట్టిన ప్రకాశం ఆశ్చర్యంతో ఒక్కడుగు వెనక్కి వేశాడు. మంచంపై తలగడ దుప్పటి సర్దుతున్న రాజీ తలెత్తి అతని వైపు చూసి చిన్నగా నవ్వింది.
స్వచ్ఛమైన మేగడ తరకలాంటి ఆ నవ్వులు, కల్మషం ఏమాత్రమూ లేదు. అమ్మ కాఫీ పంపింది మాస్టరు. కిటికీ అంచున మూసిపెట్టి ఉన్న కాఫీ గ్లాసు అతనికి అందించింది. కాఫీ గ్లాస్ నుండి సన్నగా బయలుదేరి లీలగా సాగుతున్న రేఖామాత్రపు పొగ ప్రకాశం మనసులోని సందేహంలా మెరమెరలాడుతోంది. ఇప్పుడు కాఫీ ఎందుకు రాజీ? దారిలో హోటల్ ఉందిగా, గ్లాస్ అందుకుంటూ అన్నాడు. దారిలో హోటల్ ఉంది, మీ జేబులో డబ్బులు ఉన్నాయి మాస్టరు, పాప అమ్మకు తెలియదు. రాజీ వైపు కళ్ళెత్తి చురుగ్గా చూశాడు ప్రకాశం. మీ అమ్మకు నిజంగా ఇదే కాదు, తెలియనివి చాలా ఉన్నాయి కదూ. ఏం రాజీ? రాజీ చటుక్కున ముఖం దించుకుంది. చెప్పు, ఎవరతను? ఆ ప్రశ్నకు మరింతగా ముఖం దించేసింది. అంత చీకట్లో పెద్దవాళ్ళకు తెలియకుండా అప్పుడప్పుడు ఉంటూ ఉండగా లేని భయం నా ముందెందుకు? రాజీ త్వరగా చెప్పు, ఎవరతను? చురకత్తుల్లా సూటిగా ఉన్నాయి ఆ చూపులు. ప్రకాశం వైపు బేలగా చూసింది. అమ్మకు నాన్నకు చెప్పరు కదూ. అంటే కనుబొమ్మలు ముడేశాడు ప్రకాశం. వాళ్ళకి తెలియకుండా ఇంకా ఈ చీకటి మాట వ్యవహారం సాగించాలనుందా నీకు? మాస్టరు, రాజీకి ఏడుపు వచ్చేసింది. నువ్వు ఇలా రహస్య సమాలోచనలు జరుపుకుంటూ ఉంటే నీకు నీ వాళ్ళకి కూడా ఆ ఏడుపే మిగిలేదు, ప్రకాశం చిరాగ్గా అన్నాడు. గుడ్ల నీరు కుక్కుంటూ నిలబడిపోయింది రాజీ. ఆ ముఖం చూసి మెత్తబడిపోయాడు మళ్ళీ. చెప్పు రాజీ, ఎవరా కుర్రాడు? అమ్మకు చెప్పరుగా, బెరుగ్గా అడిగింది. చెప్పేవాణ్ణైతే నువ్వు ఆ చందంతో సినిమాకంటూ వెళ్ళానన్నావు, గుర్తుందా? ఆ రోజే చెప్పేవాణ్ణి. ఇంతకీ ఆ వెళ్ళింది చంద్రమేనా? కాదు, తలాడించింది. ఆ రోజు సినిమా గొడవ తర్వాత వాడితో మాటలు మానేశాను మాస్టారు. ఏ? వాడు వట్టి పోకిరి, నన్ను ఇక్కడ ముద్దు పెట్టుకోబోయాడు. అమాయకంగా బుగ్గను చూపిస్తూ చెప్తున్న రాజీని చూసి ప్రకాశమే సిగ్గుపడిపోయాడు. మరి ఈ కుర్రాడేమి? అర్ధక్తితో ఆపాడు. ఛ, మురళి మంచివాడు మాస్టారు, నేనంటే ప్రాణం, నన్ను చూడంది ఉండలేడు. ఆహా, ప్రకాశం మాటలోని వెటకారం రాజీకి అర్థం కాలేదు. మురళి చాలా బాగా మాట్లాడతాడు మాస్టారు, అచ్చం సినిమాల్లోలా కథల్లోలా ఎంత బాగా మాట్లాడగలడో. నన్ను చూస్తూ అతనలా కమ్మగా పాటలు లాంటి మాటలు చెప్తుంటే రాజీ పరవశంగా చెప్తోంది. రోజు నన్ను అంతా నిద్రపోయాక రమ్మంటున్నాడు, నాకెలా వీలవుతుంది? అందుకే అతన్నే రమ్మన్నాను, పగలు అమ్మ చూస్తే చంపేస్తుంది. రాత్రైతే ఎవరూ ఉండరు, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు కదూ? ప్రకాశం అక్కసుగా అడిగిన దానికి అమాయకంగా తల ఊపింది రాజీ. ఇంతకీ అంత చక్కటి, అంత కమ్మటి ఆ మురళి మాటలేమిటి రాజీ? దీర్ఘం తీస్తూ అడిగాడు. అవి రాజీ కళ్ళల్లో గెంతిన కాంతి. రాజీ, నా ప్రాణమా, నీ నవ్వు ఆ పున్నమి వెన్నెల, నువ్వు లేని నా బ్రతుకు అమావాస్య. నీ నవ్వు కోసం పడిచచ్చే పిచ్చివాణ్ణి నేను. ఏది, ఒక్కసారి అందమైన నీ నవ్వు నాకు అందివు అంటాడా? మాస్టారు, నువ్వు కనబడకపోతే ప్రాణమే పోతుందని, ఇలా అప్పుడప్పుడు కలిసి తనని బ్రతికించమని ప్రాధేయపడతాడా? ఏం రాజీ, ఇంతేనా? ఇంకా ఏమైనా అంటాడా ఆ మురళి? మీరు ఆ మురళి మాటలు విన్నారు కదూ? రోషంతో ముద్దమందారంలా మారింది రాజీ ముఖం. పిచ్చిదానా, నవ్వాడు ప్రకాశం. అర్ధరాత్రి ఓ వయసు వచ్చిన అబ్బాయి అమ్మాయి కలిస్తే ఆ కుర్రాడు ఇంతకంటే ఆ పిల్లని ఏమీ అడగడని అంతో ఇంతో తెలివితేటలున్న ప్రతి వెధవకి తెలుస్తుందిలే. ఇంతకీ నువ్వేమన్నావు ఆ మురళితో? రేపు ఆ మురళి ప్రేమంటూ పెళ్ళంటూ ముందుకొస్తే ఆ మురళిని పెళ్ళాడగలవా? పెళ్ళా, మురళినా? ఆశ్చర్యంగా అడిగి పక్కాలన నవ్వింది రాజీ. సరిగ్గా నా అంత ఉన్న మురళితో నాకు పెళ్ళేమిటి మాస్టారు? అతని మాటలు బాగుంటాయి, అతని దగ్గర బోలెడు పుస్తకాలు ఉంటాయి అంతే, రాజీ నవ్వుతూ చెప్తుంటే ప్రకాశం ముఖం తెల్లగా పాలిపోయింది. పుస్తకాలు, సినిమాలు, ఆటలు, ఇది తప్ప మరో ఆలోచనే రాదా రాజీ నీకు? మంచి కథలు, మంచి మంచి సినిమాలు, హాయిగా ఆడే ఆటలు, ఇంతకు మించి మరేం కావాలి మాస్టారు? రాజీ, జీవితంలో వీటన్నిటినీ మించింది ఒకటి ఉంది, ఆ తోడును వెతుక్కోవలసిన, ఆ తోడు గురించి ఆలోచించాల్సిన వయసు నీకుంది, అది మర్చిపోయి. ప్రకాశం, సెకండ్ బస్ కూడా వెళ్తుందేమోనయ్యా. రాజీకి చెప్పాలని లోన మననం చేసుకుంటున్న మాటలు లోననే ఆగిపోయాయి. భారంగా నిట్టూర్చి ఓసారి రాజీని చూసి బ్యాగ్ అందుకున్నాడు ప్రకాశం. డాక్టర్, త్వరగా రావటం వలన చిన్నగా ఆయాసపడుతోంది అహల్య. దీక్షగా ఎవరితో ఎక్స్రే పరీక్షిస్తున్న జయదేవ్ తల తిప్పాడు. వాట్ సిస్టర్, వాట్ హ్యాపెన్? ఆ 12వ నంబర్ పేషెంట్? ఏమైంది? లైట్ ఆఫ్ చేసి ఆదుర్దాగా ముందుకొచ్చాడు. ఉదయం నుంచి ఒకటే గొడవ, ఎవరిని దగ్గరకు రానియదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టదు, ఇంజెక్షన్ ఇద్దామని వెళితే
నా చెయ్యి కొరికేసి గది తలుపులు వేసేసుకుంది. ఎంత గోల పెట్టినా తలుపు తెరవదు. చకచక నడుస్తున్న అతని వెంట ఓ విధంగా పరిగెడుతూనే అంది అహల్య. రూమ్ నంబర్ 12. ఆ గది ముందుకు రాగానే అతని కళ్ళల్లో రాజీ నవ్వుతూ నిలిచింది. లోన ఆ అనుభూతికి నవ్వుకుంటూ తల విదిలించుకున్నాడు. ఆ గది ముందు చేరి వింతగా చూస్తున్న అందరూ జయదేవ్ని చూసి పక్కకు తొలగిపోయారు. రేణు రేణు తలుపుపై అరచేతితో తడుతూ పిలిచాడు. వద్దు, నన్నెవరూ పిలవద్దు, ఏడుపు కలిసిన సమాధానం. రేణు, నేనమ్మా, జయదేవ్ని, తలుపు తెరు. ఆ పిలుపులో ఒలికిన అభిమానం ఆ అమ్మాయిని మారు పలకనీయలేదు. తలుపు అయితే తీయలేదు, కానీ రేణుక ఎక్కిళ్ళు మాత్రం ఎక్కువయ్యాయి. తలుపు తెరవ్వా రేణు. సర్లే, నేను వెళ్ళిపోతున్నా. అతని మాట పూర్తవకుండానే తెరుచుకున్నాయి తలుపులు. శోకమూర్తిలా ద్వారంలో నిలబడ్డ ఆ అమ్మాయి కళ్ళల్లో వరద గోదావరి. ఏం జరిగింది రేణు, ఎందుకలా ఉన్నావు? లాలనగా భుజంపై చేయి వేసి మంచం దగ్గరకు నడిపించాడు. అదురుతున్న పెదవుల మధ్య ఆవేదనని అణిచిపెట్టే ప్రయత్నంలో ఆమె విఫలురాలై అష్టరూపంగా తన బాధని మార్చి బరువు దింపుకుంటోంది రేణుక. సిస్టర్, ఒక కప్పు పాలు తీసుకురా, వెంటనే కదిలింది అహల్య. రేణు, నువ్వు పూర్తిగా మారావని, ఆరోగ్యంగా ఉన్న నిన్ను నీ వాళ్ళకు అప్పగించి వారి కళ్ళల్లో నిన్ను చూసిన ఆనందాన్ని తనివి తీరా చూడాలని ఈరోజే అనుకుంటున్నాను. ఇంతలో మళ్ళీ ఇలా ఎందుకయ్యావు? అతని చల్లని చూపులు, ఆత్మీయత నింపుకున్న పలుకులు తమని తామెరగని ఆ శాపగ్రస్తుల పాలిట పన్నీటి చల్లులు. అందుకే డాక్టర్ బాబు, కన్నీళ్ల మధ్య అంది రేణుక. పిచ్చిదన్న ముద్రతో నిర్వికారంగా బ్రతుకుతున్న నన్ను మళ్ళీ అంధకారం నిండిన భవిష్యత్తు ముందు నిలిపారు. నేనేం చేయను, ఎక్కడికి వెళ్ళను? రేణు, జయదేవ్ ఏదో చెప్పబోయాడు. సార్, సార్, పాలు. అహల్య అందించిన కప్పు ఆమెకు అందించాడు. తాగు రేణు, ఆ తర్వాత నీ బాధ ఏమిటో, నువ్వెందుకు ఇంత నిరాశ పెంచుకున్నావో నీకు అభ్యంతరం లేకుంటే నన్ను నీ మనసుకు రోగం నయం చేసిన ఓ డాక్టర్గా కాక నీ కష్టాలను పంచుకోగల ఆత్మీయుడిగా నువ్వు భావించగలిగితే చెప్పు. నీ బాధలను పంచుకునే అవకాశం నాకు ఇవ్వు. అతన్ని మంత్రముగ్ధులా చూస్తూ ఉంది రేణుక. జీవితం ముందే ఇది చాలా విలువైంది రేణు. ఇంత విలువైన వరం మనకి దక్కినందుకు మనం గర్వపడాలి. పిరికితనం మనసులో ప్రవేశించిన మనిషి కష్టాల పాలవుతాడు. అదే ధైర్యమన్న ఆయుధం నీ చేతిలో ఉంటే ఈ బాధల రాక్షసుని ఒక్క వేటితో నువ్వే చంపగలవు. చూడు తల్లి, నువ్వు నాకంటే చిన్నదానం, నిన్ను చెల్లిలా భావించి చెప్తున్నాను. మనిషిగా పుట్టిన ప్రతి వారికి వేదన ఆవేదన తప్పవు. సాధ్యమైనంత వరకు సహించి ఈ విలువైన జీవితాన్ని సాగించుకోవాలే, కానీ అలజడి చెందిన మనసు గతి తప్పిన స్థితికి చేరేలా బీరువు కాకూడదు. రేణు నిపుణుడైన రౌతు చేతిలో గుర్రం ఆగమేఘాలపై స్వారీ చేస్తుంది. అదే చేతకాని వాడికి కళ్ళమిస్తే ఆ గుర్రమే వాడిని క్రింద పడేస్తుంది, తాను అడ్డదారుల్లో పడిపోతుంది. ఈ జీవితము అంతే. విలువలెరిగి మసులుకున్నావా? నీ జీవితం నందనవనమే. నిరాశతో వెనకడుగు వేశావో, ఏం మిగులుతుంది? వీడు లాంటి సారం లేని బ్రతుకు తప్ప. ఏమీ సాధించలేని, పనికి రాని అలాంటి జీవితం మనిషిగా పుట్టి నువ్వు కోరుకుంటావా? మే ఐ కమిన్? జయదేవ్ వాక్ ప్రవాహం ఆగింది. తలుపు దగ్గరున్న రాజీని చూడగానే అతని హృదయాన చంద్రోదయం. రా రాజీ. ఆ పిలుపులోని అనురాగం ఆమెకే సొంతం. బాగున్నావా రేణు? రేణుక మంకెన పువ్వు లాంటి కళ్ళను పైకెత్తి రాజీని చూసింది. చా, ఏడుస్తున్నావా? చనువుగా ఆ అమ్మాయి కళ్ళు తుడిచింది. నవ్వుతూ బ్రతికే రోజులు ముందున్నాయని తెలియక జీవితమంతా ఏడిపోయినన్న భయంతో నిరాశా జీవులుగా మారుతున్నాం మనం. ఆశని పెంచుకుని కష్టాలను చూసి నవ్వాలి రేణు. ఆమె పక్కగానే కూర్చుంది రాజు. ఈ రోజంతా నీతో గడపాలని వచ్చాను నేను. నీకు నా వల్ల విసుగు రాకుండా ఓ కథ, నీలాంటి అభాగ్యురాలి కథ, నాలాంటి అదృష్టవంతురాలి కథ చెప్పనా? గుడ్ రాజీ, నేను వెళ్ళనా? జయదేవ్ని కన్నుల నిండుగా చూసుకుంది రాజు. మీరు నిజంగానే అదృష్టవంతులు రాజేశ్వరీదేవి. జయదేవ్ గారు నిజంగా దేవుడే. పిచ్చి రేణు, నవ్వింది రాజీ వెన్నెల్లా. ఈ అదృష్టం నాకు దక్కకముందు నాది అని నేను అనుకునేందుకు సాహసించలేని దురదృష్టపు గతం నాకుంది. చెప్తాను, వింటావా? కళ్ళు విశాలం చేసి తల ఆడించింది రేణుక. గాఢంగా నిట్టూర్పు విడిచింది రాజు. ఒక విధంగా నా గతం తలుచుకునేందుకు నేను ఒక్కనాటికి ఇష్టపడను రేణు. అయినా తప్పనిసరిగా నాలోకి నేను, నా జీవితపు వెనకపుటల్లోకి నేను తొంగి చూడాల్సి వచ్చింది. కళ్ళు గట్టిగా మూసుకుని వెనక్కు వాలిన రాజీ మనసున మళ్ళీ గతం, అవే స్మృతులు, ఆనాటి జ్ఞాపకాలు. మాస్టరు, మాస్టరు, జారిపోతున్న లాగు పైకి లాక్కుంటూ వచ్చాడు శ్రీకాంత్.
త్వరగా త్వరగా రండి, నాన్న అక్కయ్య చంపేస్తున్నాడు. వాడి మాటల్లో ఆయాసం వగర్పు. చేతిలో పుస్తకం మూసేసి లేచాడు ప్రకాశం. ఏం జరిగింది కాంతి? ఎంత త్వరగా నడిచినా స్కూల్ నుండి ఇల్లు చేరేసరికి 15 నిమిషాలు పట్టింది. లోపల గొళ్ళెం పెట్టి ఉన్న తలుపు ముందు నిస్సహాయంగా నిలబడ్డాడు ప్రకాశం. లోపల నుండి హృదయ విదారకంగా వినిపిస్తున్న రాజీ ఏడుపు. దొడ్డి గుమ్మం తెరిచుంది. రండి మాస్టారు. శ్రీకాంత్ వెంట త్వరగా నడిచాడు. బాబుగారు. ఉగ్ర నరసింహమూర్తిలా ఉన్న మాధవరావు గారి చేతిలో బెల్టు, రాజీ లేత ఒంటిపై సయ్యాటలాడుతోంది. ఏం పనిది? ఆడపిల్ల అందున ఎదిగిన ఆడపిల్లపై చేయి చేసుకుంటున్నారా? ప్రకాశం విసురుగా చేతిలోని బెల్ట్ లాక్కున్నాడు. దీన్ని చంపేయాలి ప్రకాశం. కోపంతో ఆవేశంతో ఆయన ఛాతీ ఎగిరెగిరి పడుతోంది. ఈ శని చస్తే తప్ప నాకు మనశ్శాంతి లేదు. నిజంగా అంత కోపం మీకుంటే ఇట్లా గొడ్డును బాదినట్టు బాది దాన్ని ఎందుకు చిత్రహింస పెడతారు? చిటికెడు విషయం దానికి, దాని కన్న పాపానికి నాకు ఇవ్వండి. మీ మనశ్శాంతి దక్కించుకోండి. సుశీలమ్మలో సెగలుగా రగులుతున్న ఉక్రోషం. నోర్మొయ్యి హుంకరించారు ఆయన. నీ చేతకంతనం కాదు దాన్ని ఇట్లా చేసింది. నీ పెంపకమే సరిగ్గా ఉంటే. అనండి అనండి, ఊరంతా అంటే పడగాలేంది, మీరంటే పడలేనా? దుఃఖం తన్నుకొచ్చేసింది ఆమెకు. నేను చేతకందన్నా, చిలకకి చెప్పినట్టు చెప్పాను, వినిపించుకోలేదు. పశువుని బాధినట్లు బాధాను, అర్థం చేసుకోలేదు. నా వల్ల సాధ్యం కాక మీరైనా దాన్ని దారికి తెస్తారులే అనుకుంటే మీరు. సుశీలమ్మ గారు అసహనంగా పిలిచాడు ప్రకాశం. ఇది ఒకరినొకరు తప్పులు ఎన్నుకునే సమయమా? కలిసి ఆలోచించండి, ఏం చేయాలో నిర్ణయించుకోండి. ఏం చేయను ప్రకాశం? ఇంతకన్నా ఈ అవివేకురాలకి ఎట్లా చెప్పను? రెండు చేతుల మధ్య తల వంచుకుని కూలబడి ఉన్న ఆమెను జాలిగా చూశాడు ప్రకాశం. రాజీ తెలివిలేని పిల్ల అన్నది తెలిసి అతని మాట పూర్తి కానివ్వలేదు మాధవరావు. దీనికి తెలివిలేదా? ఆయన కళ్ళల్లో మాటల్లో అసహ్యం నింపుకున్నాడు. ఉన్న తెలివినంతా ఉపయోగించి కొంప ముంచేస్తోందిగా బాబుగారు. అవును ప్రకాశం. ఒక్కసారిగా తగ్గిపోయారు ఆయన. ఎంతకని ఓపిక పట్టను? ఎన్నాళ్ళని సహించగలను? వీధిని తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. పరువు ప్రతిష్ట ప్రాణాలుగా బ్రతుకుతున్న మా ఇంటి పేరుని నాశనం చేసేందుకు ముసలంలా పుట్టింది ఇది. ఇంట్లో నుండి కాలు బయట పెట్టడమే ఆలస్యం. కనిపించిన ప్రతి విధవ దీనిపైన పితూరీలు చెప్పేవాడే, ఎదురైన ప్రతి అడ్డగాడిద దీని లీలలు వినిపించేవాడే. ఎదురుగా మనిషి వస్తున్నాడంటే భయంతో అదిరి చస్తున్నాను. ఏ వినాల్సి వస్తుందో అన్న భయం. సమాధానం చెప్పుకోలేని విధవనైపోయాను. ఒక్కసారి ఆ ముఖం చూడండి బాబు, ప్రకాశం శాంత స్వరంతో అన్నాడు. ఆ అమాయకురాలి ముఖంలో కల్మషం. తలవంచి నిలబడ్డ రాజీ వైపు తిరస్కారంగా చూశారు ఆయన. నేను ఆ ముఖం చూసే మోసపోయానయ్యా. ఆ అమాయకత్వాన్ని నమ్మే అందరినీ లెక్క చేయకుండా కళ్ళు మూసుకొని తిరిగాను. కానీ నా కళ్ళు నన్ను మోసం చేయవు. పట్టపగలు పకపకలాడుతూ 10 మంది మగాళ్ల మధ్య ఇది కనిపించాకైనా నా కళ్ళు తెరుచుకోవాలి కదా బాబుగారు. ఏమండి? సుశీలమ్మ ప్రకాశం కూడా ఆయన వైపు నిర్ఘంతపై చూశారు. అమాయకత్వం అనుకుని పచ్చితనం అనుకుని ఓపిక పట్టాను. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో రోజు రాజీకి తెలిసి రాకపోతుందా అని ఆశపడ్డాను. వ్యధ నిండిన కంఠంతో అన్నారాయన. అయిపోయింది ప్రకాశం. దీనికి నిజంగా తెలివిలేదో లేక ఉంటే చపల చిత్తంతో ఇలా పరువు మారిన ప్రవర్తనతో నన్ను బాధ పెడుతోందో దీనికి ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి. ఏది ఏమైనా ఇక ఈ అలవి మారిన పిల్లను భరించే ఓపిక నాకు లేదు. అందుకే ఆయన ఓసారి సుశీలమ్మ ముఖం చూశారు. ఈ ఊళ్ళో దీని పేరు ప్రఖ్యాతులు చాలా పెరిగిపోయాయి సుశీల. ఈ గొప్పతనం పై ఊళ్ళకు పాకకముందే మనం మేలుకోవాలి. ఈ ఇంట్లో ఏది నీకు ఇష్టం లేకుండా జరగదు. నువ్వు ఊ అంటే రేపే పెళ్ళి. ఏదో ఒక సంబంధం మన తాహతుకు తగ్గదు చూసి నిరాశ ధ్వనించింది ఆ నిట్టూర్పులో. ఒక్క ఆడపిల్ల లేకలేక పుట్టిననాడు ఎన్ని కలలు కన్నాం. పెద్ద చదువులు చదివించాలని, దీని భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని కన్న ప్రేమ కొద్దీ మనం తాపత్రయపడ్డామే తప్ప దాని రాత మరో విధంగా ఉంటే మనం చేయగలిగిందేముంది? మీ ఇష్టం. భారంగా కదిలి వెళ్ళిపోయిందాను.